Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. కోటమరెడ్డిని వదలని వైసీపీ, ఈసారి తమ్ముడికి షాక్. నెల్లూరు జిల్లా అసమ్మతిపై వైసీపీ హైకమాండ్ చర్యలు ప్రారంభించింది. నెల్లూరు జిల్లాలో సొంత పార్టీ ఎమ్మెల్యేలు ప్రభుత్వ నిర్ణయాలను తప్పుబడుతున్నారు, ప్రభుత్వంపైన విమర్శలు చేశారు. ఆనం రామనారాయణ రెడ్డి, కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డి ఇద్దరూ వైసీపీకి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారు. నియోజకవర్గాలలో వారి స్థానాలలో కొత్త వారికి ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించారు. నెల్లూరు రూరల్లో ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డికి పార్టీ బాధ్యతలు కేటాయించింది. ఇప్పుడు మరో కీలక నిర్ణయం తీసుకుంది. రానున్న రోజుల్లో మరిన్ని నిర్ణయాల దిశగా అడుగులు వేసే అవకాశం ఉందని పార్టీ నేతలు చెబుతున్నారు. ఇదే సమయంలో కోటమరెడ్డి టీడీపీలోకి ఎంట్రీపైన క్రొత్త చర్చ మొదలైంది. వైసీపీ రెబల్ ఎమ్మెల్యే కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డి సోదరుడి పైన వైసీపీ సేవాదళ రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగుతున్న కోటమరెడ్డి గిరిధర్ రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ పార్టీ నాయకత్వం ప్రకటించింది. పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నారని ఫిర్యాదులు రావడంతో క్రమశిక్షణ కమిటీ సిఫార్సుల మేరకు గిరిధర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు వేస్తూ పార్టీ అధ్యక్షుడు నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటనలో స్పష్టం చేశారు. కోటమరెడ్డి గిరిధర్ రెడ్డి తన అన్నతో పాటుగా పార్టీకి దూరంగా ఉంటున్నారు. తన సోదరుడిని తన నుంచి దూరం చేసేందుకు వైసీపీ నేతలు ప్రయత్నిస్తున్నారని ఎమ్మెల్యే కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆరోపించారు. ఎమ్మెల్యే పైన చర్యలకు సిద్ధమవుతున్న క్రమంలోనే ముందుగా సోదరుడు గిరిధర్ రెడ్డిపైన సస్పెన్షన్ వేటు వేసినట్లు జిల్లా వైసీపీలో చర్చ సాగుతోంది. వైసీపీ నుంచి కోటమరెడ్డి దూరం అవుతున్నట్లు ప్రకటించాక ఆయన అడుగులు ఆసక్తికరంగా మారాయి. వచ్చే ఎన్నికలలో టీడీపీ నుంచి పోటీ చేయాలని భావిస్తున్నట్లు కోటమరెడ్డి ఇప్పటికే స్పష్టం చేశారు. చంద్రబాబు నిర్ణయం తీసుకోవాల్సి ఉందని స్పష్టం చేశారు. ఇదే సమయంలో చంద్రబాబు కాదంటే తనకు ప్రత్యామ్నాయ పార్టీలు ఏంటనేది కోటమరెడ్డి చెప్పుకొచ్చారు. ఇప్పటి వరకు కోటమరెడ్డి పార్టీలో చేరికపైన తమకు ఎటువంటి సమాచారం లేదని నెల్లూరు జిల్లా టీడీపీ నేతలు చెబుతున్నారు. కోటమరెడ్డి తమను వేధింపులకు గురి చేశారని, అటువంటి వ్యక్తిని తమ పార్టీలోకి తీసుకొచ్చి ఎమ్మెల్యే టికెట్ ఎలా ఇస్తారని కొంతమంది నేతలు జిల్లా నేతలను ప్రశ్నించినట్లు సమాచారం. ఇదే సమయంలో కోటమరెడ్డి పార్టీలో చేరికపై చంద్రబాబు, లోకేష్ ఎటువంటి ప్రస్తావన చేయలేదని నెల్లూరు అర్బన్ రూరల్ నేతలు చెబుతున్నారు. ప్రస్తుతం ఆనం రామనారాయణ రెడ్డి, కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డి ఇద్దరూ మౌనం పాటిస్తున్నారు. రాజకీయ విమర్శలకు దూరంగా ఉంటున్నారు. ఎన్నికలకు పార్టీలు సిద్ధమవుతున్న వేళ ఈ ఇద్దరి అడుగులు టీడీపీ వైపే అనే ప్రచారం సాగుతోంది. కానీ జిల్లా టీడీపీ నేతల నుంచి మాత్రం భిన్నంగా స్పందన కనిపిస్తోంది. ఇదే సమయంలో వైసీపీ అధినాయకత్వం వీరిద్దరి నియోజకవర్గాలలో పార్టీ యాక్టివిటీని పెంచింది. వచ్చే ఎన్నికలలో ఈ ఇద్దరు టీడీపీ నుంచి పోటీ చేసినా మద్దతు లేకుండా చేయాలనేది వైసీపీ నాయకత్వం లక్ష్యం. అటు టీడీపీ అధినాయకత్వం వేచి చూసే ధోరణితో వ్యవహరిస్తోంది. టీడీపీ జనసేన పొత్తు వేళ టీడీపీ నుంచి అవకాశం ఉంటుందా లేదా అనే చర్చ ఇప్పుడు నెల్లూరు జిల్లా పొలిటికల్ సర్కిల్స్లో కొనసాగుతోంది. ఇదే సమయంలో వైసీపీ నాయకత్వం ఈ నియోజకవర్గాలలో పట్టు పెంచుకునే ప్రయత్నం చేస్తోంది. దీంతో ఇప్పుడు నెల్లూరు జిల్లా కేంద్రంగా రాజకీయం ఆసక్తికరంగా మారుతోంది.